శారీలో మిగిలిపోయిన క్లాత్తో చాలామంది హెయిర్ బ్యాండ్స్ తయారు చేస్తారు. కానీ ఇక్కడ నేను ఒక బ్యాంగిల్ తయారు చేస్తానండి. అంతేకాకుండా బ్యాక్ నెక్ హ్యాంగిల్స్ కూడా తయారు చేసుకుంటారు. ఇక్కడ నేను బ్యాంగిల్ తయారు చేస్తాను, అది ఎలాగో చూడండి. ఇక్కడ నా దగ్గర వేస్ట్గా పడి ఉన్న గాజులు, ఇవి వేస్ట్గా అంటే నేను కొన్నాళ్ళు యూజ్ చేశాను, తర్వాత పక్కన పెట్టాను అనమాట, వీటిని పడేయలేం. అలాంటి గాజుల్ని కొన్నిటిని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటికి ఒకదానికి ఒకటి గమ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఆ తర్వాత గాజులు ఒకదానికొకటి మనం గమ్ పెట్టుకున్నాం కదా, అవి ఆరేలోపుగా ఇక్కడ నేను శారీలో మిగిలిన క్లాత్ని, నాకు కావాల్సినంత ప్లేస్ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మనం ఇక్కడ గాజులు గమ్ పెట్టి అంటించుకున్నాం కదా, వాటికి ఈ క్లాత్ని కూడా చాలా జాగ్రత్తగా వీడియోలో చూపించినట్టు రౌండ్గా సర్కిల్ చేసుకుంటూ చుట్టుకోవాలి. చివరిగా కట్ చేసుకొని అక్కడ కూడా గమ్ పెట్టించుకొని స్టిక్ చేసుకోండి. ఇలా మనకి ఈ శారీ వేసుకున్నప్పుడు ఈ కలర్ గాజు కూడా వేసుకున్నామనుకోండి, చాలా బాగుంటుంది. మ్యాచింగ్గా మనం ప్రత్యేకంగా కొనుక్కోకుండా మన దగ్గర ఉండే పాత గాజులే ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీటిని కాసేపు ఆరనిద్దాం. ఇది కొద్ది కలర్ఫుల్గా ఉండటం కోసం ఇక్కడ నేను లేస్ తీసుకున్నాను. లేస్ తీసుకొని నాకు కావాల్సిన విధంగా కట్ చేసుకొని దానికి గమ్ పెట్టి స్టిక్ చేస్తాను నాకు నచ్చినట్టుగా. ఇలా మనకి నచ్చినట్టుగా ఏ శారీకి తగ్గట్టుగా ఆ శారీకి మ్యాచింగ్గా బ్యాంగిల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.